నమస్కారం. క్రిందటి ఎపిసోడ్లో కుబేరుడు, ఆయన ముందున్న పరివారము, ముద్రలు, సంకేతాలు అనేకం ఉన్నాయి. వాటిని గురించి ఈ ఎపిసోడ్లో తెలియచేస్తానని చెప్పాను. ఆ కుబేరుడిని చిత్రించేటప్పుడు కూడా మంత్ర విస్ఫోటనం చెయ్యాలి. బుధవారమే ఆ చిత్రాన్ని బుధానుగ్రహం ఉంటేనే ధనం చేకూరుతుంది. బుధవారము బుధహోరలోనే ఆ చిత్రాన్ని చిత్రించడం జరుగుతుంది. ఆ కుబేర అనుగ్రహం కలగాలంటే పసుపు ఆవు పేడతో చిత్రాన్ని ప్రారంభించే ముందు తెల్లటి ఫలకంపై రాసిన తర్వాత ఓం విట్టేశ్వరాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అని మూడు మంత్రములతో మంత్ర విస్ఫోటనము చేసి త్రిమధురము సమర్పించి ఆ తర్వాతే ఆ చిత్రాన్ని ప్రారంభించాలి. మొట్టమొదట సర్వ సంపదలను కోరికలను నెరవేర్చే కామధేనువుని చిత్రిస్తాం. ఆ తర్వాత కోరినవన్నీ ఇచ్చే కల్పతరువుని చిత్రిస్తాం. అది ఆ చిత్రంలోనే ఉంటుంది. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడే ఇక్కడే ఆ కామధేనువు, కల్పతరువు అన్నది ఉంది. అదేవిధంగా ఆయన ముందు కుబేర యంత్రం అన్నది ఉంటుంది. ఆ కుబేర యంత్రము పైన లక్ష్మీ కమలము ఉంది. ఆ కమలము పైన వాస్తు దోష నివారణలు చేసే మత్స్య యంత్రం కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా నవనిధులుంటాయి. నవనిధి అధిపతి ఈ కుబేరుడు. ఆ నవనిధులలో అతి ముఖ్యమైన నిధి ఒకటి దాగింది. ఆ నిధి గాని పట్టుకుంటే తరతరాలకు తరగనటువంటి వరాలను వసుగుతూనే ఉంటుంది. అదే మకర నిధి. ఆ మకర నిధి మకర కుండలాలై వెంకటేశ్వరుడికి శ్రవణాభరణాలుగా ఉన్నాయి, కర్ణకుండలాలుగా ఉన్నాయి. ఆ మకర కుండల తత్వమే ఈ మకర నిధి. అటువంటి మకర నిధి ఆయన ముందుంది. నవనిధులుంటాయి. కోరినంత ధనాన్నిచ్చే శక్తి గల లక్ష్మి ఐశ్వర్య ప్రదాతగా ఇక్కడ ఉంది. శంఖ, పద్మ అనే ఇరు యక్షులు కోరినవన్నీ ఇచ్చేవారే. ఇలా కోరినవన్నీ నెరవేర్చే ముద్రలు ఇందులోనే ఉన్నాయి. ఇది అత్యద్భుతమైన వాస్తు చిత్ర రాజం. ఈ చిత్రం ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు కొద ఉండదు. అదే మన చిత్రకళలోని అత్యద్భుతమైన మర్మం. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా అదే విధంగా కుబేర అనుగ్రహం అందరికీ కలగాలి. ఆయన పైనున్న అధిదేవత లక్ష్మీ కటాక్షం అందరికీ కలగాలి. ధన ధాన్యాదులు వారి ఇంట చేరుతూనే ఉండాలి. ఆ కుబేరుడి అనుగ్రహముతో ఆయన చేత ఉన్న ముంగీస సర్పదోష నివారణ చేయగలిగేది. ఇంట ఉన్న సర్పదోషాలను, రాహుకేతు దోషాలను, కుజ దోషాలను తొలగించేది. ప్రతి ఇంటిని కళకళలాడేలా చేసే తల్లి ఈ చిత్రలేఖ. నవనిధులతో నిత్యం తొలతిరిగేలా చేసేది ఈ నిధులే. నిత్యం కోరినవన్నీ నెరవేర్చే తల్లి ఈ సురభి మాత. కోరినవన్నీ ఇచ్చే కల్పతరువు. ఇవన్నీ శుభచిహ్నాలు. ఇన్ని శుభచిహ్నాలతో కుబేర చిత్రం చేస్తేనే
మన నిజమైన కుబేరుడు ఇలా ఉంటేనే, ఇలా ఆరాధిస్తేనే, స్వర్ణ కుబేరుడుగా ఉంటేనే ఆ ఇంట కనకదార పంట కురుస్తుంది. అటువంటి చిత్ర రచన చేసి ప్రతి ఇంట ప్రతిష్ఠించి వారికున్న దోషములన్నీ తొలగి లక్ష్మీ కటాక్షం గనక కలిగితే వారు ఆనందంగా వచ్చి, అయ్యా మీ దగ్గర తీసుకెళ్లిన చిత్రం వల్ల మేము చల్లగా ఉన్నాము, మీరు చల్లగా ఉండాలి, మీ పిల్లాపాపులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా చెబితే అంతకంటే కావాల్సిందేముంది? నమస్కారం.